మేడిఘట్ట బ్యారేజీ నిర్మాణం పైన చిట్ చాట్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిఘట్ట కట్టింది ఎల్ఎన్టి ప్రాజెక్టేనని, వేరే సబ్ కాంట్రాక్టర్ కట్టినట్లుగా పేపర్లో లేదని అన్నారు. మేడిఘట్ట కట్టిన ఎల్ఎన్టి సంస్థకు 400 కోట్లు పెండింగ్ నిధులు ఆపామని అన్నారు. అయితే బీఆర్ఎస్ చేసిన పాపాల్లో కేంద్రం పాత్ర కూడా ఉందని అన్నారు. కేంద్రం హామీలతో 1000 కోట్ల రుణాలు కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చాయని అన్నారు. ప్రాణహిత కోసం వేదేరే శ్రీరామ్ చెప్పిన 11000 కోట్లలో 6000 కోట్ల పనులు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. ఇక మేడిగడ్డ వెళ్లిన బీఆర్ఎస్ నేతలు చూసి క్షమాపణ చెప్పాలని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య అలాయిబాలాయి లేకపోతే 100 కోట్ల రుణాలు ఊరికే వస్తాయా అని ప్రశ్నించారు. ఇక మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. రెడీ అయ్యే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు చెప్పండి, మేడిగడ్డ కట్టింది ఎల్ఎన్టి అనేసి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పడం జరుగుతుంది. అయితే బీజేపీకి అలాగే బీఆర్ఎస్కి ఇద్దరు కూడా కలిసే ఉన్నారు స్నేహితులు, వాళ్ళు అలా లేకపోతే 100 కోట్లు ఎలా అనేసి అని చెప్పి కూడా ఆయన ఒక క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రధానంగా తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు తెలంగాణ సచివాలయంలో. ఆయన ప్రధానంగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఈ 3 బ్యారేజీలు ఏదైతే సున్నిల్ల, అన్నారం, మేడిగడ్డ, ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఆ ఎక్స్పర్ట్ కమిటీ ప్రభుత్వం నియమించింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ విచారణ మొత్తం ఈ 4 నెలల్లో కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటాము. అట్లాగే ప్రిలిమినరీగా అంటే ప్రాథమిక నివేదిక 1 నెలలో ఎన్డీఎస్ఏ నుంచి మాకు ఎక్స్పర్ట్ కమిటీ అందిస్తుంది. ప్రకారం ఈ మేడిక బ్యారేజ్ సంబంధించి ఎవరు బాధ్యులు, ఏ సంస్థ బాధ్యత తీసుకుంటుంది, దీంట్లో వచ్చిన నివేదికలో వచ్చిన సమాచారం ఆధారంగా ఆ కేసులు పెట్టడం జరుగుతుంది. దానికి బాధ్యులైన వారు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. ఆ రకంగా నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తాము చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అట్లాగే ఆ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి రిపేర్ ఏ రకంగా చేయాలి, దానికి సంబంధించిన ఇప్పటికే డ్యామేజ్ అయింది, ఆ డ్యామేజ్ ని ఏ రకంగా పూడ్చాలి, రిపేర్ ఏ రకంగా చేయాలి, రాబోయే సీజన్ లో రైతులకు నీళ్లు ఇచ్చేందుకు ఏ రకంగా దాన్ని రిపేర్ చేసి రైతులకు నీళ్ళిచ్చే విధంగా ప్రాజెక్టును మళ్ళీ పునర్నిర్మించాలనే దాని మీద ఎన్డీఎస్ఏ ఇచ్చే రిపోర్టే ప్రధానంగా ఉంటుందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అట్లాగే ఆ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి 100 కోట్ల ఆర్థిక సాయాన్ని చేసింది. ఆ ఆర్థిక సాయం బీజేపీ సహకారంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఈ 2 పార్టీలు ఈ బాధ్యత తీసుకోవాలి. కాళేశ్వరంలో ప్రస్తుతం ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందో దానికి సంబంధించిన బాధ్యత కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ఏదైతే అప్పు ఇప్పించిందో రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ రకంగా అప్పు ఇప్పించింది, ఆ రిపోర్ట్ ఏ రకంగా చూసుకొని ఆ సంస్థల నుంచి ఇప్పించింది అనేది కూడా ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు. అట్లాగే ఈ అప్పులు తీసుకున్నటువంటి అప్పటి ఉన్న ప్రభుత్వంలో ఎవరి మీద ఏ రకంగా చర్యలు తీసుకోవాలో నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీంతో పాటు నిన్న ఏదైతే సెంటర్ వాటర్ కమిషన్ సంబంధించి ఎక్స్పర్ట్ వెదరే శ్రీరామ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తుమ్మిడిహట్టి దగ్గర 167 టీఎంసీల వాటర్ ఉందని చెప్పి స్పష్టం చేసినా కూడా దాన్ని 67 టీఎంసీలే ఉందని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలు దాచిపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేందుకే తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించకూడదన్న ఉద్దేశంతోనే అక్కడ 167 టీఎంసీల వాటర్ ఉన్నా కూడా 67 టీఎంసీలే ఉన్నాయని చెప్పి వాస్తవాలు దాచిపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది. అది ఉద్దేశపూర్వకంగానే కాళేశ్వరం ప్రాజెక్టుని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. ఆ రకంగా తాము ఏదైతే ప్రాణహిత జీవుల ప్రాజెక్టు చేపడతామని చెప్పామో అది మళ్ళీ నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, దాని వయబిలిటీ ఏ రకంగా ఉంటుందో చూసి దాని ద్వారా 30 కోట్ల వ్యయంతోనే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది, దాన్ని చేపట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. ప్రధానంగా చాలా అంశాలు ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కానీ అట్లాగే మేడిగడ్డకి సంబంధించి దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఆయన మీడియాతో పంచుకున్నారు. మమత, రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.